యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రజల పాలిట గుదిబండగా మారిన ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని, డబుల్ బెడ్రూమ్లను పేదలకు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కమిషనర్ రజితకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు రాయగిరి రాజు, బెళ్ళి అశోక్, రంగా సత్యం, ఉపాధ్యక్షులు గౌలికార్ జవహర్, చిత్తర్ల కృష్ణ, తాళ్ల భాస్కర్ రెడ్డి, గమ్మగాని రాజమణి, గుండ్లపల్లి మల్లేష్, బేతి మధు, వాకిటి నరేష్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అసలు మునియన్ అక్కపై తాటిపండు వేసే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్న ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము తక్షణం ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అసలు ఈ కరోనా బాధ బారిన పడి పూర్తిగా అసలు పనులు లేక, ఏ పనులు లేక, ఎటువంటి ఉపాధులు లేక అందరూ ఇబ్బంది పడుతున్న క్షణంలో అరొకరో కొన్ని ప్లాట్ కొనుక్కొని 50 గజాలు, 100 గజాలు, 200 గజాలు కొనుక్కొని ఉన్న రీతిలో ఇలా వాళ్ళను పట్టి పీడించే రకంగా ఈ యొక్క దుర్మార్గపూర్వకంగా కొత్త కొత్త జీవోలు తెచ్చి ఈ రకంగా హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ప్రభుత్వము అధికారంకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసి ప్రజలకు ఉద్యోగాలు ఇస్తాము, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ పక్కన పెట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి అనేక శుక్షక వాగ్దానాలు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వము పూర్తిగా పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము గుర్తెరిగి తక్షణము పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కల్పించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ యాడు పట్ట పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వస్తే మనకేదో నిధులు ఉద్యోగాలు వస్తాయని మనం అనుకుంటే ఉన్న ఉద్యోగాలు పోవుడు కాకుండా ఉపాధి లేకుండా పోతుంది. దీనికంటే మన సమయ కేంద్రాలు ఉన్నప్పుడే చాలా బాగా ఉన్నాం అనిపిస్తుంది. వచ్చినాక కేవలం బాగుపడ్డదంటే కేవలం కేసీఆర్ కుటుంబం తప్ప వేరే ఏ కుటుంబం బాగుపడలేదు. ప్రపంచం మొత్తం కరోనాతో తనలాడుతుంటే ఇప్పుడు ఈ సమయంలో తిననీకి తిండి లేక ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగత ఏ విధంగా ఉపాధి కలుపుకోవాలని ఆలోచిస్తుంటే ఎల్ఆర్ఎస్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇది ఏదో అదే మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో 150,000 ఇల్లు కట్టిర్రు గడిచిన 5 సంవత్సరాలలో. మీరు ఎన్ని కట్టిర్రు? మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పిర్రు అత్త వస్తే కోడలు వస్తే ఏడ పడుకోవాలి, అత్త వస్తే ఏడ పడుకుంటుందని. మీరు పడుకొని అసలు ఉండడానికి నివాసం లేకుండా చేసిరు కదా. అత్తకు లేదు, కోడలు లేదు, ఉన్న గుడిసెలు కూడా ఊడమికి నువ్వు ఎట్లా బతుకుతారు తెలంగాణ ప్రజలు? మిమ్మల్ని ఏదో ఉద్ధరించి మీరు ఏదో చేస్తారని చేసిరు కానీ ఇలాంటివి చేసిరు అనుకో త్వరలోనే మీరు పోయే కాలం వచ్చిందని భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్ట తరపున హెచ్చరిస్తున్నాం.